राष्ट्र मुख्यमंत्री गारी आलोचन आलोचन एंटे भूमल मीद डबूल संपादो जोन कन्वर्शन रेंडू मास्टर प्लान मूड अभिवृद्धि पेट भूमल अक्वायर ऐदवदी प्रभुत्वमे नेरुगा लैंड पुलिंग पेरट रियल एस्टेट ब्रोकर लागा अवतारम एत्ति आ ऊर्लल्लो उन्न भूमुलनु कूडा तीसुकोनि लेआउट चेसुकुनेटुवंटि पद्धति ఈ మధ్యకాలంలో భూ ప్రక్షాళన పేరిట ధరణి పేరిట కొన్ని వేల వేల ఎకరాల భూముల్ని అన్ ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ని వాళ్ళ బినామీల పేరిట ఎక్కించుకొని భూదందాకు పాల్పడి వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఇవాళ పేపర్లలో నిత్యం వార్తలు వస్తున్నాయి. ఇది నిర్మల్ పట్టణం, పురాతనమైన పట్టణం. ఇది ఇక్కడ గతంలో ఒక 300 ఎకరాల భూమి ఇండస్ట్రియల్ జోన్గా డిక్లేర్ చేసుకున్నారు. ఆ ప్రాంతం సోఫీ నగర్ ప్రాంతం. కానీ అనుకున్నట్టుగా 60-63 దాదాపు 60 ఏళ్ల క్రితం ఇండస్ట్రియల్ జోన్గా డిక్లేర్ చేసుకుంటే అందులో 60-70 ఎకరాలలో కూడా ఇండస్ట్రీస్ రాలే, మిగతా భూమి అంతా కూడా అట్లే ఉన్నది. ఆ 60-70 ఎకరాలలో పెట్టినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఇవాల్టి టెక్నాలజీలో ఇవాల్టి మారిన పరిస్థితులలో ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత పాత ఇండస్ట్రీస్ అన్ని కూడా సిక్ ఇండస్ట్రీస్గా మారిపోయినాయి. అంటే 60-70 ఎకరాలలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా సిక్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మెల్లమెల్ల మూత పడకుండా పోయినాయి. సార్, అక్కడ అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పెట్టుకొని ఇండస్ట్రీస్ పెడదామని చెప్పి కోరుకున్న వాళ్లకు నిబంధనల ప్రకారంగా వాటిని రెసిడెన్షియల్ జోన్లకు కానీ లేదా డెవలప్మెంట్ జోన్లో కానీ కన్వర్ట్ చేసు కమర్షియల్ జోన్లో కానీ కన్వర్ట్ చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక పథకం ప్రకారం భూములు కొనుక్కోవడం అందులో ఇండస్ట్రీస్ జోన్ కాబట్టి కమర్షియల్గా వాడుకోలేము కాబట్టి రెసిడెన్షియల్ జోన్గా మార్చలేము కాబట్టి ఇల్లు కట్టుకోలేము కాబట్టి అని చెప్పి ఇది ఎన్నడుకున్నా గింతే ఉంటుందని చెప్పి అతి తక్కువ ధరకు కొనుక్కొని ఆ ఇండస్ట్రియల్ జోన్ని ఎత్తేయించి రెసిడెన్షియల్ జోన్గా కమర్షియల్ జోన్గా మార్చుకున్నాడు. అంటే కొన్ని వేల వేల కోట్ల రూపాయలు ఇలా ఇండస్ట్రియల్ జోన్గా ఉన్నప్పుడు ఆ భూమి కోటి రూపాయల వాల్యూ ఉంటే కమర్షియల్ జోన్గా మార్చుకున్న తర్వాత రెసిడెన్షియల్ జోన్గా మార్చుకున్న తర్వాత పట్టణంలో ఉన్నటువంటి రోడ్ల పక్కకు ఉన్న భూములు కాబట్టి పట్టణ నడిబొట్టులో ఉన్నటువంటి భూములు కాబట్టి అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రియల్ ఎస్టేట్ సందర్భం కాబట్టి ఇవాళ 5 రెట్లు 6 రెట్లు ఉన్న వాల్యూ కంటే ఎక్కువ ధర వస్తుంది. అంటే ఇక్కడ కుమ్ముక్క అయిపోయి ఆ ఇండస్ట్రియల్ జోన్ని రద్దు చేసి ఇవాళ రెసిడెన్షియల్ జోన్గా అదేవిధంగా కమర్షియల్ జోన్గా డిక్లేర్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని నిజమైన రైతుల కళ్ళలో మట్టి కొట్టాడు. రెండవది, జనరల్గా ఏదైనా ప్రభుత్వం కనుక ఏదైనా అవసరం కోసం భూమిని అక్వైర్ చేసినప్పుడు ఆ భూమి పని ఆ పర్పస్కి పనిచేయనప్పుడు లేదా అది జరగనప్పుడు ఆ ఇండస్ట్రీస్ రానప్పుడు మళ్ళీ 5 రైతులు కనుక దరఖాస్తు పెట్టుకుంటే అయ్యా మీరు ఇండస్ట్రీస్ కోసం తీసుకున్నారు మరి ఎవరు ఇండస్ట్రీస్ పెట్టలేరు కాబట్టి మా భూమి మాకు ఏమని చెప్తే వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆ పద్ధతి లేదు. ఇవాళ ఒకవైపు పాత ఇండస్ట్రియల్ జోనే పనికిరాదు, ఇక్కడ ఇండస్ట్రీస్ రావట్లేదు అని చెప్పి బంద్ చేస్తున్నప్పుడు మళ్ళా కొత్తగా ఇండస్ట్రియల్ జోన్ కింద డిక్లరేషన్,
మంజులాపూర్ తల్వేద గ్రామాలు పేరుకు వ్యవసాయ గ్రామాలు అయినప్పటికీ కూడా ఈ గ్రామాలు నిర్మల్ పట్టణానికి ఆనుకొనున్నటువంటి గ్రామాలు దాదాపు 4 కోట్లకో 5 కోట్లకో 6 కోట్లకో ఎకరం ఉండేటువంటి ఆ గ్రామాల పంట పొలాలని గ్రీన్ బెల్ట్ కింద ఉన్నటువంటి పంట పొలాలని కన్జర్వేషన్ కింద జోన్ పంట పొలాలని ఇవాల ప్రభుత్వం 220 అనేటువంటి జీవోని తీసుకొచ్చి అభివృద్ధి పేరుట మాస్టర్ ప్లాన్ల పేరుట ఈ జీవో తీసుకొచ్చి ఆ రైతుల కళ్ళలో మట్టి కొట్టింది తెలంగాణ ప్రభుత్వం ఇవాల ఆ రైతులు ఏదైనా రియల్ ఎస్టేట్ వలన అమ్ముకుందాం అనుకున్నా వ్యాపారం చేసుకొని బద్దాం అనుకున్నా మంచి ధర పలికేటువంటి ఆ భూములని రెసిడెన్షియల్ జోన్ల కింద డిక్లేర్ చేయడం వల్ల ఇవాల 4 కోట్లకు 5 కోట్లకు ఎకరమైనటువంటి భూమి ఎవరు కొనని పరిస్థితి వచ్చింది ఆ రైతుల భూముల్ని ఈ ఇండస్ట్రియల్ జోన్ల అవసరం లేకపోయినప్పటికీ కూడా డిక్లేర్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చిండు ఆ రైతుల కళ్ళలో మట్టి కొట్టేటువంటి అధికారం ఎవరిచ్చిందని చెప్పి ఇవాల మహేశ్ రెడ్డి గారు నేషనల్ హైవే దిగ్బంధం చేస్తామని చెప్పి పిలిపించారు ఇంకొక రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం తప్పు కాదు భారతీయ జనతా పార్టీ కానీ మహేశ్ రెడ్డి గారు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడాసారి మహేశ్ రెడ్డి గారు కానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధి పేరిట మాస్టర్ ప్లాన్ ముందే దగ్గర పెట్టుకొని ఇట్లకెళ్ళి రింగ్ రోడ్డు పోతుంది ఇక్కడ ఇగో కమర్షియల్ జోన్ వస్తుంది ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ వస్తుందని చెప్పి ముందే తెలుసుకొని రైతుల దగ్గర అతి చౌక ధరకు భూములు కొనుక్కొని ఇవాళ పెద్దవాళ్ళు బాగుపడుతున్నారు తప్ప రైతులకు మాత్రం ఏం చెందేది లేదు ఇవాళ ఏమంటున్నారు ఇవాళ మొత్తం నిర్మల పట్టణంలో చాలా చిన్న పట్టణం ఇది మరీ లక్ష లక్ష జనాభా ఉన్న పట్టణం కాదు ఈ పట్టణంలో ఈ మాస్టర్ ప్లాన్ పేరిట మా భూములని కూడా ఆక్రమించుకోవద్దు మా పంట పొలాలను కతంబట్టియద్దు మా ఉపాధిని దెబ్బతీయద్దని చెప్పి గతంలో వీళ్ళు కొట్లాడి ఇక్కడ అవసరం లేదని చెప్పి కొట్లాడితే ఈ మాస్టర్ ప్లాన్లు ఎత్తేస్తామని చెప్పిన ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళా దొడ్డిదారిన ఇవాళ ఈ పని చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ ఉన్న మంత్రి గారు తన సొంత గ్రామాల పంట పొలాలని గ్రీన్ బెల్ట్ కిందన పంట పొలాలు కావచ్చు కన్జర్వేషన్ జోన్లో ఉన్న పంట పొలాలు కావచ్చు వాటిని మాత్రం ఇవాళ రెసిడెన్షియల్ జోన్ డిక్లేర్ చేసుకొని అక్కడ భూముల ధరలు ప్రింటౌట్ చేసుకొని మరి వారుకున్నాయా మరి బంధుమిత్రులు కూడా తెలియదు కానీ ఇవాళ ఈ పద్ధతుల్లో రైతులను ఇబ్బంది పెట్టి బాగుపడుతున్న ఎవరా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది న్యాయం కాదు ఇది న్యాయం కాదని చెప్పి గతంలో ఎమ్మెల్యేగా పనిచేటువంటి మహేశ్ రెడ్డి గారు గతంలో ఆందోళన చేసిండు గతంలో ఆందోళన చేసినప్పుడు దీన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రకటించిండు మళ్ళీ వాళ్ళు మళ్ళీ కొత్త విషయం వేసి ఎన్నికలుగా 3 నెలల ముందు ఉన్నాయి కాబట్టి ఈ సంజట్లో సడమ వేయలేక ఇప్పుడైతే ఏం చేయలేమని చెప్పి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇవాళ ఈ మాస్టర్ ప్లాన్ పేరిట రైతుల కళ్ళలో మట్టి కొట్టి రైతుల భూములను లాక్కొని రైతుల భూములని ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ చేసి ఇవాళ రైతుల జోన్ని కన్జర్వేషన్ జోన్ల కింద డిక్లేర్ చేసి వాళ్ళ భూములు మాత్రం ఇలా కమర్షియల్గా లేకపోతే రిజిస్టర్ చేసుకునే పద్ధతి మంచిది కాదు నాయకులు ఉన్నది పార్టీలు ఉన్నది ప్రభుత్వం ఉన్నది ప్రజలకు న్యాయం చేయడమే తప్ప ప్రజలకు అన్యాయం చేయడానికి లేదని చెప్పి మీకు అధికారం కట్టబెట్టింది మాకు లాభం చేయడానికి మాకు న్యాయం చేయడానికి కానీ ఇవాళ మా కళ్ళలో మట్టి కొట్టి మీరు లాభం పొందా అంటే ఇది తగదని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలవాల్సిన ధర్మం ఉన్నటువంటి బిడ్డగా ఇవాళ వారు నేషనల్ హైవే కింద నిరసన చెప్తామని పోదామంటే పోలీసులు అడ్డుకొని ఇవాళ ఇంట్లకే పరిమితం చేసి ఇవాళ ఇబ్బంది పెడుతున్న తీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గతంలో ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేసే అధికారం కానీ నిరసన చెప్పే అధికారం కానీ హైవే దిగ్బంధం చేసే అధికారం కానీ ఓ 1 అవర్ 2 అవర్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొచ్చే పద్ధతి ఉండేది ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే పద్ధతి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా రాజ్యంలో నా ఇలాకాలో నేను ఒక చక్రవర్తిని కాబట్టి నేను ఒక నిజాం సర్కార్ లాంటివి కాబట్టి ఏ ప్రతిపక్షం ప్రజల పక్షాన ఉండడానికి వీల్లేదు ఇచ్చేవాడిని నేను
పుచ్చుకునే వాళ్ళు ప్రజలనే పద్ధతి లోపల అంటే యజమాని జీతగాడనే సంబంధానికి మార్చింది. ఇక్కడ ఒక్క నిర్మల్ పట్టణంలోనే కాదు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ పరంపర కొనసాగుతూ ఉంది. ఈ పరంపర కొనసాగుతూ ఉంది. నేను అనేక రోజులుగా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నా, హైదరాబాద్లో 70 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ దళిత అనగారిన వర్గాల కోసమైతే ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో బీసీల కోసమో ఆనాడు రూపాయి పన్ను కొట్టుకోవడానికి కూడా వీల్లేని భూములని ఇవాళ 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం అసైన్ చేస్తే చెట్లు కొట్టుకొని రాళ్ళు కొట్టుకొని ఆ భూములలో బోర్లేసుకొని బావిలో ఒకరి వ్యవసాయం చేస్తూ ఉంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి ఆ భూముల మీద కన్నుబడ్డది. గీ గిరిజనులకు, గీ దళితులకు, గీ బీసీలకు గిన్ని కోట్ల రూపాయల విలువైన భూములు ఎందుకు ఉండాలి? ఇవాళ ఒక్కొక్క ఎకరం విలువ హైదరాబాద్లో రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎకరం విలువ 10 కోట్లకు తక్కువ లేదు. ఇలా 10 కోట్ల నుంచి ఇవాళ మొన్న కోకాపెట్టులో అమ్ముకున్నటువంటి భూమి విలువ ఒక్క ఎకరానికి 100 కోట్ల రూపాయలు. ఇవాళ ఏ కోకాపేట అయితే ఒక 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మనిషి పోవడానికే భయపడ్డాడో తొండలు గుడ్లు పెట్టే దానికి కూడా పనికిరాని భూమిలో ఆనాడు 50 రూపాయలు ట్యాక్స్ కట్టుకోవడానికి కూడా ఆనాడు రైతులు వ్యతిరేకించారో, ఇవాళ అలాంటి భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కొక్క ఎకరం విలువ 10 కోట్ల నుంచి వెళ్ళి 100 కోట్ల రూపాయలు ఉంటే ఆ భూముల మీద కన్నేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మీరు ఎన్నడికైనా అమ్ముకోలేరు, అనుభవించలేరు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నువ్వు బిడ్డ పెళ్లి చేయలేవు అని చెప్పి వీళ్ళ బ్రోకర్లు వాళ్ళని అప్రోచ్ అయిపోయి మీకు ఎకరం భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే 400 గజాలు ఇస్తాం, 300 గజాలు ఇస్తామని చెప్పి ఇలా ల్యాండ్ పుల్లింగ్ పెట్టి తీసుకుంటారు. ఒకవైపు కర్ణాటకలో అసైన్ చేయబడ్డ భూములు 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి అధికారం కట్టబెట్టిండో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనంచెలు విడిపోయిన తర్వాత 20 ఏళ్లకు అమ్ముకునే అధికారం కట్టబెట్టిండో, ఇలా మహారాష్ట్రలో కట్టబెట్టిండో, ఇలా అనేక రాష్ట్రాల్లో అసైన్మెంట్ భూములు పేద ప్రజలు 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అమ్ముకునే హక్కులు కట్టబెడితే ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం అసెంబ్లీ వేదిక మీద మేము కూడా చట్టం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చట్టం తేకపోగా 5,800 ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నాడు. మొన్న సిగ్గు లేకుండా నేను అంతకంటే ముందు శాసనసభలో ప్రభుత్వం అడిగిన, అయ్యా 3 ఎకరాల భూమి దేవుడికి కానీ ఉన్న దళితుల భూములు గుంజుకుంటాను గిరేం పద్ధతి చెప్పడితే ఆ దళితులకి ఆ భూమి మేము తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఇచ్చే 300 గజాలకో 400 గజాలకో అమ్ముకుంటే 80 లక్షల నుంచి కోటి రూపాయలు వస్తుందని చెప్పి చెప్పింది. అంటే నువ్వు అమ్ముకుంటావా? ఒకవేళ నువ్వు నిజంగానే అమ్ముకునే కానీ హక్కులు కనుక కల్పిస్తే ఈ 10 కోట్లో 12 కోట్లో దళితులకు ఎక్కడ వస్తాయో వాళ్ళు ఎక్కడ పెద్దవాళ్ళు అవుతారో అని చెప్పేటువంటి కళ్ళమంటతనంతో ఇవాళ ఆ భూములు ఆక్రమించుకుంటాడు. కొన్ని దిక్కులు అయితే ఇంత దారుణం అంటే, నేను మొన్న బడంగిపేట అనే మున్సిపాలిటీ ఉండేది. బడంగిపేట అనే మున్సిపాలిటీలో కనీసం ఇక్కడన్నా 300 గజాలు 400 గజాలు అని చెప్పి ల్యాండ్ పులింగ్ చెప్పిండు, కానీ అక్కడ మాత్రం అభివృద్ధి పేరిట 1964 అప్పటి నుంచి దున్నుకుంటున్న భూములు, అప్పటి నుంచి వెళ్ళి పొజిషన్లో ఉన్న భూములు, కాస్త కాలంలో ఎంటర్ అయిన భూములు, పెద్ద పాస పుస్తకాలు వచ్చిన భూములు, ఇవన్నీ దాని తర్వాత కూడా వాళ్ళ పేర్లు వచ్చినాయి. కానీ ఆ భూములు అభివృద్ధి పేరిట 5 పదిల బిల్లు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పటికే 24 ఎకరాలు తీసుకున్నారు. అంటే ఒక్కొక్క గజం విలువ అక్కడ 60 నుంచి 70 వేల ఎకరాలు గజానికి. అంటే ఒక్కొక్క ఎకరం విలువ 20 కోట్ల రూపాయలు. ఆనాడు 10 మంది కుటుంబాలు ఉంటే ఇవాళ 300 కుటుంబాలు అనేవి అవి పెరిగి ఆ భూములు వాళ్ళు పాపం ఇళ్ళ జాగాల కోసం అందుకున్న భూములు అకారణంగా మీకు ధరణిలో రాలేదని చెప్పి పాస పుస్తకాలు ఇవ్వలేమని చెప్పి 24 ఎకరాల భూమి గుంజుకున్నారు. ఆ 24 ఎకరాల భూమి గుంజుకున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఉన్న 16 ఎకరాల 9 గుంటల భూమికి మీకు కాగితాలు ఇస్తామని చెప్పిండు. ఇవాళ ఆ 16 ఎకరాల 9 గుంటల భూమికి కూడా గుంజుకుంటారు. అంటే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ దళిత బిడ్డలకి, గిరిజన బిడ్డలకి, బీసీ బిడ్డలకు చేసే అప్పీల్ ఏంటంటే, అంటే కేసీఆర్ మాటలు ఎంత తీయగుంటాయి చేతలు ఎట్లా మనకు ఇబ్బందిగా ఉంటాయో అర్థం చేసుకోమని చెప్పుకోతాం. ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా మారిపోవడం తగదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిర్మల్ పట్టణం చిన్న పట్టణం. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కలనే ఇండస్ట్రీస్ వస్తున్న ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, మారిన పరిస్థితులకు అనుగుణంగా మునుపటి లెక్క పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తలేవు. వస్తే రైస్ మిల్ కోసం వస్తే కావచ్చు, వస్తే ఇక్కడ కాటన్ జిన్నింగ్ మిల్ వస్తే కావచ్చు,
అంతే తప్ప పెద్ద పెద్ద ఇండస్ట్రీతో ఛాన్స్ కలలేదు కాబట్టి ఒక నిజంగానే రైస్ మిల్ పెట్టాలనుకుంటున్నకు లేదా ఓ కాటన్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటే తప్ప నువ్వెందుకు మధ్యలో నువ్వెందుకు బ్రోకర్ గురించి చేస్తావు వాళ్ళకి లేదా ఇలా నేను ఏమైనా పట్టుకోవాలనుకుంటే ఎకరానికి ఎంత ఉందో కొనుక్కొని పెట్టుకుంటా కానీ మీరెవరు పెట్టుకోవడానికి ఇవాళ అంత అవసరమైతే అంత అవసరమైతే మీరే అక్వైర్ చేయండి ఎంత భూమికి ధర ఉంటుందో అంతకు అక్వైర్ చేసి వాళ్ళకి ఆధారంగా ఇవ్వండి మీరు భూములు కానీ రైతుల దగ్గర ఉంచుకొని ఇవాళ వాళ్ళ కష్టాల్సిందంతా కూడా మొత్తం కథం పట్టించి వాళ్ళ మీద జలగల్లా బతికేటువంటి అధికారులకు ఎవ్వడు ఇవ్వలేదు కాబట్టి ఇవాళ నిర్మల్ పట్టణంలో అభివృద్ధి పేరిట రింగు రోడ్ల పేరిట ఈ తోటుంటే జీవో ఇచ్చి రైతుల కళ్ళలో మట్టి కొడుతున్నటువంటి దాన్ని రద్దు చేసుకోవాలి. ఇవాళ ఎవరికి సాధ్యం కాదు మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడినా అయ్యా నీకు అధికారం కట్టబెట్టింది 2023 డిసెంబర్ వరకు మాత్రమే నీకు 40 ఏళ్ళు కట్టబెట్టలే 50 ఏళ్ళు కట్టబెట్టలే నిజం నువ్వే నిజాం సర్కారు కాదు నువ్వు చక్రవర్తి కాదని చెప్పి చెప్పినాం కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద వేధించడం కానీ కేసులు పెట్టడం కానీ బెదిరించడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు. ఇవాళ మహేశ్వర రెడ్డి గారు ఓ కలెక్టరేట్ ముందు అన్నా చేయాలి ఓ మున్సిపల్ ఆఫీస్ ముందు అన్నా చేయాలి నిరసన చెప్తే ఇక్కడ రోడ్ల మీద నిరసన చెప్పాలి కానీ ఇవాళ ఇండ్లల్లో నిరసన చెప్పేటువంటి పద్ధతి ఇది ఎక్కడ చరిత్రలు లేవు. ఇవాళ ఈ 3-4 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం ఏ నాయకుడు ఇలా ఏదో నిరసన ఉందని చెప్పి అనౌన్స్ చేస్తే ఈటల నాయకులు కానీ ఇంటికెళ్ళి వెళ్ళద్దు బస్ ఓ 10 మంది పోలీసులు వస్తారు అక్కడ కూర్చుంటారు. అంటే పోలీసులతోటి ఎన్ని రోజులు రాజ్యం చేస్తావు ఓ మంత్రి జిల్లాకు వస్తే ఏ ప్రాంతానికైతే ఆ మంత్రి వస్తున్నాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరినీ రాత్రి అరెస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేస్తే వస్తారేమో 2 రోజుల ముందు అరెస్ట్ చేస్తారు. కేటీఆర్ వస్తారేమో 24 అవర్స్ ముందు అరెస్ట్ చేస్తారు. మంత్రులు వస్తారేమో 6 గంటల ముందు 10 గంటల ముందు అరెస్ట్ చేస్తారు. ఇలా నిత్యం ప్రజల్ని వేధిస్తూ ఉన్నారు కార్యకర్తలు వేధిస్తూ ఉన్నారు ప్రతిపక్షాల హక్కును కాలరాస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతి కథమై చేస్తున్నారు. నిరసన చెప్పే అధికారం కానీ ధర్నాలు చేసే అధికారం కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పౌరులకున్న హక్కుని ఇవాళ కాలవస్తున్నారు కాబట్టి ఈ పౌరుల స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దదించేంత వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం నిలబడి కొట్లాడుతుందని చెప్పి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నా. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా కేసీఆర్ సర్కార్ని నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మహేశ్వర్ రెడ్డి గారు నిన్న నుంచే ఆమల దీక్ష చేస్తూ ఉన్నాడు చీమ కుట్టిన అడుగులు లేదు మీకు అంటే మీరు ఏమనుకుంటున్నారు మీరు అనుకుంటారు ఏ గిట్ట వత్తలు పోతారు అనుకుంటారు కానీ ఇవాళ నిర్మల్లో జరిగిన సంఘటన తెలంగాణ వ్యాప్తంగానే ప్రచారం చేస్తే వ్యాప్తంగా మాత్రం ప్రచారం చేస్తుంది తెలంగాణ వ్యాప్తంగా చేస్తారు నిన్ను బొంద పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తారని చెప్పి పని చేస్తున్నా. మీరు అనుకుంటారు కూడా చిన్న చిన్న సంఘటనలు ఎట్లా ప్రజలు ఐక్యం చేసినావు ఆ అనుభవం మా కళ్ళ ముందున్నది. నిర్మల్ ఇష్యూ మాత్రమే కాదు నిర్మల్ ఇష్యూ సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ ఇవాళ ప్రజల పక్షాన న్యాయం జరగాలని కోరుకున్నటువంటి మేధావులు అందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మా పార్టీలో మాట్లాడుకొని ఫర్దర్గా ఏం కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం.